అసెంబ్లీకి వెళ్ళారు. నేను ఒక సీనియర్ నాయకుడిని, నన్ను అవమానించే సాహసం ఎవరు చేయలేదు నా 40 ఏళ్లలో. అసెంబ్లీకి పోతే అవమానించారు, కడాన మా సతీమణిని కూడా అవమానించే పరిస్థితి వచ్చారు, నా భార్యను కూడా అవమానించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు ఒక నిర్ణయం చేసుకున్నా, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ పెట్టి చేసి అప్పుడు ఎంటర్ అవుతాను, లేకపోతే ఈ అసెంబ్లీకి రానని ఆ రోజు చెప్పారు. నేను ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, నేను అసెంబ్లీకి పోవాలంటే, రాజకీయాల్లో ఉండాలంటే, ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే, రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప నేను, ఇదే చివరి ఎన్నిక అవుతుంది అది కూడా చెప్తున్నాను. నా ఆలోచన ఒకటి, ఈ హైదరాబాద్ ని బాగు చేశారు, ఈరోజు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. కొంతమంది అంటారు అది కూడా ఎగతాళి చేశారు వయసు అయింది అని. నేను చెప్పా, నాకంటే వయసు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను నరేంద్ర మోడీ గారు ఒకటే వయస్సు. అమెరికా ప్రెసిడెంట్ 79 సంవత్సరాలు అయ్యాడు, నేను ఫిజికల్ గా చాలా ఫిట్ గా ఉన్నా, మీ మారిగా చెడు అలవాట్లు నాకు లేవు. మళ్లీ రాష్ట్రాన్ని బాగు చేసి భవిష్యత్తును వేరే వాళ్ళకి అప్పచెప్తారు తప్ప నేను మీ దగ్గర నుంచి మాత్రం వదిలిపెట్టానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పా. అందుకే అడుగుతున్నా, నన్ను ఆశీర్వదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇది చర్చ చేస్తారా అని మిమ్మల్ని అడుగు. ప్రతి ఒక్క ఇంట్లో చర్చ కావాలి. నా పోరాటం గాని, నేను చేసే పని గాని, ఈ పిల్లల భవిష్యత్తు కోసరం, రాష్ట్ర భవిష్యత్తు కోసరం, మీకోసరం నేనేదో మాటలు చెప్పడంలా చేసి చూపించాను. నమూనా ఉంది, మామూలు రైతు బిడ్డలు తమ్ముళ్ళు, వ్యవస్థ నాగలే పట్టిన చెయ్యి, కొడవలి పట్టుకొని కంకెలు కోసిన కొడవలి, అలాంటి బిడ్డలు ఐటీ ప్రొఫెషనల్స్ గా తయారు చేసి ప్రపంచం అంతా పంపించానంటే జ్ఞాపకం ఉందా మీకు? మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, దానికి కారణం ఎవరు? ఎవరు ప్రమోట్ చేశారు టెక్నాలజీ? ఎగతాళి చేశారనున్న రోజు ఏమన్నారు తెలుసా? సెల్ ఫోన్ భోజనం పెడుతుందా అని. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంటే అన్ని పనులు అయిపోతాయి, ఎక్కడైనా ఉంటే బ్రతికిపోవచ్చు. భార్య లేకపోయినా భర్త ఉంటాడు, భర్త లేకపోయినా భార్య ఉంటుంది, సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు, అవునా కాదా? సెల్ ఫోన్ అనేది ఆల్ ఇన్ వన్, అన్ని పనులు అవుతా ఉంటాయి. బ్యాంకులో డబ్బులు పే చేయొచ్చు, రిజర్వేషన్లు పే చేయొచ్చు, ఇంటికి కమ్యూనికేషన్ ఇవ్వచ్చు. ఎక్కడన్నా బయట పోయి ఏసీ వేయాలంటే, గీజర్ వేయాలంటే దారిలో ఏసీ ఇంటికి వచ్చి స్నానం చేయొచ్చు. ఇంటికాడ కూర్చొని మోటార్ ఆన్ చేయాలంటే ఆన్ చేయొచ్చు. అది ఊహించా ఆ రోజే, దానికే నాంది బలిక. అందుకే అందరూ నన్ను అంటారు ఈయంతో. నిన్న కూడా బాలయ్య బాబు ఒక ఇది చేసి అన్స్టాపబుల్ 2లో చెప్పా, నా మనసులో ఉండే విషయాలని దాపరికం లేకుండా మాట్లాడతా. ఇంకా నేనెందుకు దాపరికం పెట్టుకోవాలి తమ్ముళ్ళు? నేను మీకోసం ఉన్నప్పుడు, నేను చెప్పి మిమ్మల్ని మెప్పించగలిగినప్పుడు నేనెందుకు దాపరికం పెట్టుకోవాలి? పెట్టుకోను, ఫ్రీగా మాట్లాడతా, మీకు అన్ని విషయాలు చెప్తా, అన్ని విషయాలు చెప్పి. కొంతమంది అంటున్నారు ఇప్పుడు నేను సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తానంట, నేనేమి కట్ చేయను, అభివృద్ధి చేస్తా, సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, పెంచిన ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తా, ఇంకా మెరుగ్గా చేస్తా. కానీ జగన్మోహన్ రెడ్డి మారిగా అప్పులు చేస్తే కాదు తమ్ముళ్ళు, అదే మారిగా మీ అందరికీ ఐడియా ఉంటుంది, అప్పులు చేశాడు, ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాడు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఏ విధంగా అభిమానిస్తున్నారు, ఏ విధంగా నమ్ముతున్నారు తన సంక్షేమం అని
చంద్రబాబు నాయుడు గారికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. అందుకే చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు చెప్తుంటారు ముందు చూపు ఎక్కువని. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోకుండా ఎలాగో 2019 లో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇంకా శాశ్వతంగా నాకు అధికారం అనేది రాదు, ఇక్కడ నేను ఉండాల్సిన అవసరం లేదు, నా శేష జీవితం హైదరాబాద్ లో గడుపుతాను అని ముందు చూపు విజన్ ఉన్న లీడర్ కాబట్టి ఆయన అప్పుడే హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నాడు. కానీ ఈ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోలా. అలాగే ఈ రోజు నిన్న కర్నూలులో అనుకుంటా పర్యటన చేస్తా ఆయన ఒక మాట చెప్పాడు, ఇదే నా చిట్ట చివరి ఎన్నిక, ఈసారి నాకు అవకాశం ఇవ్వండి అని. నిజంగానే 2024 దెబ్బతో ఇంకా పార్టీ గల్లంత అయిపోతుంది. మేము ఎప్పుడో చెప్పాం ఇంక ఉండదురా నాయన, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి 175 గెలిచి తీరాలా మనం. ఆ ఒక్క లక్ష్యంతో ఈరోజు 170 మంది నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, ప్రజల్లో తిరగండి, మీరు ప్రజల్లో మీ మీద వ్యతిరేకత ఉన్నా కూడా దాన్ని కలవండి, ప్రజలకు ఇంకా దగ్గర కావండి అని చెప్పి ఈరోజు 175 నియోజకవర్గాల్లో తన సభ్యుల్ని, తన ఎమ్మెల్యేలని, తన శాసనసభ్యుల్ని, మంత్రుల్ని ప్రజల్లోకి తెరిపిస్తూ 175 ఏ విధంగా టార్గెట్ పెట్టాడో, తాను ఒక టార్గెట్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ఏ విధంగా అయినా సరే దాన్ని గెలిచి తీరుతాడు. కాబట్టి ఇది నాకు చిట్ట చివరి ఎన్నిక అనేది చంద్రబాబు నాయుడు గారే ముందే విజన్ ఉంది కాబట్టి ఆయనే నిన్న బయటపోయి నాకు చిట్ట చివరి ఎన్నిక, నాకు చిట్ట చివరి ఎన్నిక, చిట్ట చివరి ఎన్నిక నువ్వే ఉండనన్నాడు, నీకు ఎందుకే ఓట్లు వేయాలా, రేపు ఉంటావో తెలియదు అంటే ఓడిపోతే ఎట్టా నేను నా శేష జీవితం హైదరాబాద్లో గడుపుతా, నా కొడుకు ఒక పప్పు, ఈడు ఎట్టా పనికిరాడు, ఈడికి ఎట్టా ఇంకా నేనే ఏదో ఆ పార్టీ క్యాడరో గేడరో వయసు భయపడిపోయిన గజనీయో ఏదో కాస్తో కోస్తో చంద్రబాబు నాయుడు చూసి సరే ఏదో అని కదులుతుంది. నేను మొన్న చెప్పా మా పప్పును ఫేస్ ముందు పెట్టాడంటే ఒక్కడు కూడా ఉండడు అన్నం పెట్టి రైట్ ఆ కొరవ సర్వా కూడా వైసీపీకి జెండా ఎత్తేస్తారా నాయన అని అది నిన్న చంద్రబాబు నాయుడు నిన్న చెప్పాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి కానీ కాదు నాకు చిట్ట చివరి అవకాశం, ఇంకా నేను మళ్ళీ నేను పోటీ చేస్తాను చేయను, నాకు అవకాశం ఏంటి అని. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ముందు చూపు ఎక్కువే కాబట్టి హైదరాబాద్లో ఇల్లు కట్టుకొని 2024తో పూర్తిగా సాపా సర్దేసి పెట్టాబేడ మొత్తం ముందే సర్దేసుకున్నాడు అనుకో, అప్పుడప్పుడు ఎడగొచ్చి అప్పుడప్పుడు డూప్ షాట్లు కొట్టిపోతున్నాడు. కాబట్టి 2024తో కంప్లీట్గా నారా సమాప్తం, నారా ఇంకా లేదు ఈ రాష్ట్రంలో, నారా హమారా లేదు, నారా పరార్ 2024లో ఈ రాష్ట్రం నుంచి పరార్. కాబట్టి ఇప్పటికైనా మళ్ళీ చెప్తున్నా నందమూరి కుటుంబానికి, అరే 2024లో ఆ నారాని ఈ రాష్ట్రం నుంచి పరుగులెత్తిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం అప్పుడైనా వచ్చి మీ తాతగారు పెట్టిన పార్టీని అయినా మీరు కనీసం కాపాడుకుంటారా అని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా సిద్ధంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందానికి సిద్ధంగా ఉన్నారని పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పిన వాక్యలే, ఆయన ఫ్రస్ట్రేషన్ ఆయన బాధంతా వెలగక్కుని ఇదే నాకు చిట్ట చివరి ఎన్నిక, ఇదే నాకు చిట్ట చివరి నిజమే, ఎట్ట 2024 అయిపోయిన తర్వాత నీకు చిట్ట చివరి ఎన్నికే, నీ కొడుకు డమాలు, నీ ఓడి ఇంకా వచ్చేది లేదు, తిరిగేది లేదు, వచ్చేది లేదు, నీ కొడుకు ఏదో 20 వచ్చిన పాదయాత్ర చేస్తాడంట, ఒక చరిత్ర సృష్టించబోతున్నాడు. ఎందుకంటే మామూలుగా ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసిన వాళ్ళందరూ కూడా అధికారంలోకి వచ్చారు, మొట్టమొదటిసారి మా పప్పు పాదయాత్ర చేసిన తర్వాత సింగిల్ డిజిట్కో సున్నాకో రాబోతుంది తెలుగుదేశం పార్టీ. ఆ పరిస్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోతుందని చెప్పి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈరోజు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ధైర్యంగా ప్రజల్లోకి పోతున్నారు, మా తప్పులుంటే వాళ్ళని తెలుసుకుంటున్నాం, మా తప్పులుంటే కరెక్ట్ చేసుకుంటాం, మా తప్పులు మేమేమైనా పొరపాట్లు చేసుకుంటే సరిదిద్దుకుంటాం, ఎలక్షన్కి వెళ్తాం, కానీ మీ సభ్యుల్ని జనాల్లో కూడా తిప్పుకోలేని పరిస్థితిలో ఈరోజు అభ్యర్థులు దొరక కొరతలో ఉన్న పరిస్థితుల్లో నీ పార్టీ ఈరోజు మరీ దారుణంగా అయితే తెలుగుదేశం పార్టీ లోపాయకారికంగా ఉంది. ఏ ఏ జిల్లాలు అయితే మరీ దారుణం, కొంతమంది అయితే మా పార్టీ వాళ్ళతో మాట్లాడుకుంటుంటారు ప్యాకేజీలు, అట్టుందిరా మీ పార్టీయా, మీ పార్టీ అట్టుంది, మా పార్టీ మమ్మల్ని తిట్టే వైసీపీ వాళ్ళని తిట్టే కొంతమందితో లోపాయకారి ఒప్పంది, ఇది మీ బతుకులు మీ పార్టీ అభ్యర్థులు దొరక్క. కాబట్టి చంద్రబాబు నాయుడికి తదాస్తు దేవతలాగా చిట్ట చివరికగా శాశ్వతంగా ఈ రాష్ట్రం నుంచి 2024లో కట్టకట్టుకుని వచ్చేస్తే ఒకేసారి కొట్టి బయటేసేస్తామని చెప్పిన విధంగా
రేపు 24 జరగబోతోంది.